న్యూస్ నెల్లూరు జిల్లాలో ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. భారీ గోతులు ప్రయాణికులకు నరకాన్ని చూపెడుతున్నాయి. అధికారుల మొండి వైఖరి వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. రోజు రోజుకు గుంతలు పెద్దవిగా మారుతున్నాయి. నెల్లూరులో రోడ్ల దుస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నెల్లూరు నగరంలో గత ప్రభుత్వం వేసినటువంటి రోడ్ల పరిస్థితి మినహాయిస్తే మిగిలినటువంటి ప్రాంతాలన్నీ కూడాను రోడ్లు ఎక్కడ చూసినా సరే గుంతలమై చిన్న వర్షం పడినా కానీ పూర్తిగా రోడ్లన్నీ కూడాను మోకాళ్ళలోతు నీళ్లు కనిపిస్తున్నాయి. ఆ నీళ్లలో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చిన్నపాటి వర్షం పడిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. టూ వీలర్స్లో వచ్చే వాళ్ళు అయితే ముందు వెళ్తున్నటువంటి ఫోర్ వీలర్స్ వాహనాలు కావచ్చు, అలాగే భారీ వాహనాలు కావచ్చు, వెళ్ళిన తర్వాత ఆ యొక్క దుమ్ముకి కనీసం వెనకన ఏ ముందు వాహనం ఏది వెళ్తుందా అనేటువంటి తెలుసుకోలేని పరిస్థితిలో ప్రమాదాల బారిన పడి అనేక మంది ఈరోజు క్షతగాత్రులుగా మారుతూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి తరచూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఎంతోమంది ప్రాణాలు కూడాను ఈ రోడ్లలో ప్రయాణం చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడాను ఈరోజు మనతో పాటు షేర్ చేసుకోవడానికి కొందరు ఉన్నారు. చెప్పండి, ఈ పరిస్థితి ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి, వీటిని చూస్తుంటే ఎలా ఉంది, వీటిలో ప్రయాణం చేస్తుంటే పరిస్థితి? నగరంలో ఈరోజు రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, మీరు చెప్పినట్టు ఇందాక రోడ్లు వేసిండొచ్చు, కానీ నాసిరకంగా వేసిన రోడ్ల వల్ల ఆ రోజు ఉన్న కాంట్రాక్టర్లు కానీ నాసిరకం రోడ్లతో ఇప్పటికే నెల్లూరు నగరం కూడా రోడ్ల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంది. అదేవిధంగా నెల్లూరు నగరం నుంచి మన నెల్లూరు రూరల్ తర్వాత ఇక్కడి నుంచి సర్వేపల్లి వెళ్ళే రోడ్ల మీద అయితే ఇక్కడ మరీ దారుణంగానే పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఇక్కడ ఈ ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ లాగా మారాయి తప్ప స్విమ్మింగ్ పూల్స్కి జిఎస్టీ పెట్టేదానికి కూడా ఈ గవర్నమెంట్ సిద్ధమయ్యేటట్టే ఉంది. కానీ ఇవన్నీ రోడ్లు వేసే పరిస్థితి అయితే నాకు ఇప్పటిదాకా అనిపించడం లేదు. ఇటుపక్క చాలా గ్రామాల్లో ఇటుపక్క రొయ్యల వ్యాపారులు కానీ లేకపోతే హ్యాచరీస్ కానీ లేకపోతే ఇటుపక్క ఒక 30 నుంచి 40 గ్రామాలు ఈ కోడూరు స్థాయిలో ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా ఇప్పటిదాకా రోడ్లు వేయకపోవడం నిజంగా విచారకరం. ఈ ప్రభుత్వం నవరత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తుంది తప్ప తర్వాత రోడ్లను కానీ కనీస మౌలిక వసతులను కానీ పట్టించుకొని ఈ ప్రభుత్వం అసలు ఉందా లేదా అనేది నిజంగా అర్థం కావడం లేదండి. ప్రయాణికులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ ఈ ఇటువంటి రోడ్ల నుంచి ప్రజల్ని రక్షించాల్సినటువంటి పాలకులు మాత్రం దాని మీద దృష్టి సారించట్లేదు. పగలిపూట అయితే కనీసం ఎక్కడ ఉంటుందో అనేటువంటి పరిస్థితిని కూడా ఒక అంచనా వేయవచ్చు. అలాగే అయితే రాత్రుల పరిస్థితులు మొత్తం చీకటిగా ఉంటుంది. చిన్నపాటి వర్షం పడినా ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా జలమయమైపోతున్నటువంటి పరిస్థితి, ఆ సందర్భంలో ఎక్కడ ఉంటుందో, ఎక్కడ కలవట్లు ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ అనే పరిస్థితి ఉందో అనేటువంటి తెలుసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంతోమంది ఇటువంటి గుంటల్లో పడి ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్షతగాత్రులుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి అధ్వానమైనటువంటి రోడ్లని వెంటనే త్వరితగతిన పూర్తి చేసి ప్రజల్ని ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నటువంటి డిమాండ్ అయితే స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ప్రజల భాషతో రాజేష్, TV5, నెల్లూరు.